రాజశేఖర్ రైట్ మనోహర్ మనోహర్ ఒక నిమిషం కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కృష్ణాంజనేయులు గారు, మీరు వాసుదేవన్ గారు చెప్పండి. చిరంజీవి గారు 2 సార్లు సీఎం అవటానికి ఆంధ్రప్రదేశ్ కి అవకాశం వచ్చిందండి. చిరంజీవి గారు గోల్డెన్ ఆపర్చునిటీస్ రెండు కూడా. అదేంటి అంటే, మొట్టమొదటిది 1994లో తెలుగుదేశం గెలిచిన తర్వాత అంతర్గత సంక్షోభం, ఎన్టీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అంతర్గత సంక్షోభం వచ్చి ఆ పార్టీ చీలిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిరంజీవిని పాలిటిక్స్ లోకి ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి అవడానికి నీకు అవకాశం ఉందని పివి నరసింహారావు గారు స్వయంగా చిరంజీవి గారితో ఆయన మాట్లాడారు అనేటువంటిది పొలిటికల్ గా కొంతమంది పెద్దలు మాట్లాడినటువంటి సందర్భంలో నేను వెరీ ట్రూ అండి, వెరీ ట్రూ. ఆ టైంలో కూడా చిరంజీవి గారు ఒక నిర్ణయం తీసుకొని ఉండి ఉంటే ఖచ్చితంగా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అవటానికి, అది 99లో కావచ్చు లేకపోతే 2004లో అయినా అయి ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. తర్వాత రెండవ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చేది అని అంటే, ఎప్పుడైతే 2009లో ఆయన పార్టీని పెట్టి ఆ 18% ఓట్లు తీసుకొని 23 సీట్లు సంపాదించిన తర్వాత ఆయనగిన 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర రాజకీయాల్లో కన్నా యాక్టివ్ గా ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీతో కలపకుండా 2014లో ముఖ్యమంత్రి చిరంజీవి గారు తప్ప ఇంకొకళ్ళు కాదండి. ఆ రోజున రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చిరంజీవి గారు అయ్యేవారు. ఆ రెండు అవకాశాలను చిరంజీవి గారు కోల్పోయారు. రెండవ అంశం ఏంటంటే, జార విడుచుకున్నారు. ఎందుకు జార విడుచుకున్నారో కూడా నేను చెప్తానండి. ఎందుకు జార విడుచుకున్నారు, భవిష్యత్తులో ఆయన ఎప్పుడు కూడా సీఎం సీట్ దాకా రాలేరు అనేటువంటి దానికి కూడా నేను చెప్తానండి. ఎందుకు చెప్తాను, ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, రాజశేఖర్ గారు ఆశావద దృక్పథంతో చెప్తున్నారు. ఏమంటే చిరంజీవి గారు ప్రత్యేక హోదా గురించి ఒక పెద్ద ఉద్యమం చేసి ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయితే రానున్నటువంటి కాలంలో ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి చిరంజీవిని లీడర్గా యాక్సెప్ట్ చేస్తారు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా రావటానికి అవకాశం ఉంది అనేటువంటి ఒకే ఒక బలమైనటువంటి పాయింట్ రాజశేఖర్ గారికి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, అసలు చిరంజీవి గారు ఒక ధైర్యంగా పోరాటం చేయటానికి కానీ ధైర్యంగా రాజకీయాలు చేయటానికి కానీ ఒక త్యాగం చేయటానికి కానీ ప్రజలతో మమేకమై పనిచేయటానికి కానీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అండి చిరంజీవి గారు. ఈయన ఆశ అది, రాజశేఖర్ గారు ఆశ ఏ ఉద్యమం నుంచి చేయలేరండి. మీరు చూడండి, మొన్న వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా మా ఎన్నికల్లో ఒక అభ్యర్థిని నిలబెట్టి అందరూ నిలబడి చేస్తే చిరంజీవి గారు ఘోరమైన పిల్లివాటంగా ఉండి పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. అది అసందర్భం కాబట్టి నేను దాని జోలికి వెళ్ళాను. ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి, ఆయన ఏ విధమైనటువంటి ఉద్యమాలు చేయలేరు, పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండలేరు. ఆయనకి ఎవరైనా ఇస్తే తీసుకుంటారు. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తారండి, రాజశేఖర్ గారు చెప్పినట్టుగా చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తారండి. ఎప్పుడు వస్తారో తెలుసా, మళ్ళీ సినిమాలు చేయడానికి ఏం అవకాశం లేదు, ఆయన వయసు అయిపోయి ఆయన ఒక ఫేమ్ పొలిటి సినిమా ఫేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి అప్పుడు ఏది రిటైర్మెంట్ తర్వాత వస్తుంది. అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, చిరంజీవి గారు ఇప్పుడు మాట్లాడినటువంటి జనసేన మనోహర్ గారు మాట్లాడారు, నేను పొలిటిక్స్ సంబంధించినటువంటి అంశాన్ని క్లీన్ అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటి అంటే, చిరంజీవి గారు భవిష్యత్తులో ఒక అడుగు అనేటువంటిది వేయటం జరిగితే అది జనసేనతో పవన్ కళ్యాణ్ వెనకాల ఉండి అడుగైపోతున్నారు అనేటువంటి నాకున్నటువంటి అబ్జర్వేషన్ అండి. ఆ అంశాన్ని నేను చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే చిరంజీవి పవన్ కళ్యాణ్తో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గిన రేపు పొద్దున పుష్ చేసి ముందుకి యాక్టివ్ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ ఏదైనా సరే ఒక మంచి రిజల్ట్ తీసుకోవడానికి, పవన్ కళ్యాణ్ గెలవటానికి లేకపోతే అవసరమైతే సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి, చిరంజీవి అవసరమైతే యాక్టివ్ పొలిటిక్స్ లో కూడా మళ్ళీ వస్తాడు, అది జనసేన తరఫునే వస్తాడు అనేటువంటిది నాకున్నటువంటి అబ్జర్వేషన్. అలాంటి ఇండికేషన్ ఇప్పటికే ఇచ్చారండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాదెండ్ల మనోహర్ గారు చాలా స్పష్టంగా, అదే విధంగా చిరంజీవి స్తోత్రుడు ఎవరైతే నాగేంద్రబాబు గారు చాలా స్పష్టంగా ఇప్పటికే ఒక ప్రకటన చేశారండి, రానున్నటువంటి కాలంలో పవన్ కళ్యాణ్ వెనకాల జనసేనతో కలిసి ప్రయాణం చేయడానికి మా యొక్క అన్నయ్య ఒప్పుకున్నాడు అనేటువంటిది నాగేంద్రబాబు ప్రకటన చేశారు. నాగేంద్ర మనోహర్ గారు కూడా అఫీషియల్ ప్రకటన చేశారండి. నేను అఫీషియల్ ప్రకటన చెప్తున్నాను. అందుకని ఏమైనా చేయగలిగితే, చిరంజీవి ఆల్రెడీ ఫెయిల్ అయిపోయాడు పాలిటిక్స్ లో, ఫెయిల్ అయ్యాడు కాబట్టి వాళ్ళ తమ్ముడు ఏదైనా సక్సెస్ అవ్వగలిగితే వెనకాల ఉంటాడు. చిరంజీవి ఎంత ఫెయిల్ అయ్యాడంటే
చిరంజీవి 2009లో పార్టీ పెట్టడానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీలు అన్ని సంఘాలన్నీ కూడా ఎంపీఆర్పి పార్టీలో ఆ రోజున కత్తి పద్మారావు గారి దగ్గర నుంచి చాలా మంది ఊసా గారి దగ్గర నుంచి చాలా మంది ఉద్యమకారులందరూ కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు వెనకాల నిలబడ్డారండి. వాళ్ళందరినీ నిలువున ముంచారు రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఏది చిరంజీవి గారు సారీ ముంచారు చిరంజీవి గారు. కాబట్టి ఇంకా చిరంజీవి గారిని పొలిటికల్ గా ఆయన ఏదో వచ్చి ఉద్ధరిస్తారనంటే కాపులు కాదు కదా, ఎవ్వరూ ఆయన దగ్గర ఆయన నాయకత్వాన్ని అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది, ఆయన కూడా అది నిలబెట్టుకుంటారో లేదో ఆయనకు తెలియాలి. రైట్, బషీర్ అహ్మద్, బషీర్ అహ్మద్ మీ అబ్జర్వేషన్ ఏంటండి? నా అబ్జర్వేషన్ ఏంటంటే కృష్ణాంజనేయులు గారు చెప్పింది కరెక్ట్. నేను మొదట అదే చెప్పాను, నేను చిరంజీవి గారికి అయితే లేదు ఆ ఛాన్స్ లేదు, ఆయన ప్రజల్లో కూడా ఆయనకు మద్దతు లేదు, ప్రజలు కూడా ఆయన్ని అంగీకరించరండి. దాన్నే కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ గారికి కూడా లేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట మీద నిలబడే వ్యక్తిత్వం ఆయనకు లేదు. ఆయన ఏం చెప్పారు బషీర్ గారు, మీరు అలా మాట్లాడదండి. పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఏ బేసిస్ మీద మీరు ఒక మాట నిలబడలేదంటారండి? మనోహర్ గారు, మనోహర్ గారు, నేను అదేనండి. మీరు వన్ సెకండ్ మీరు అంతసేపు మాట్లాడితే నేను మౌనంగా విన్నాను, మధ్యలో మోడరేటర్ గారు ఉన్నారు. ఇది జస్ట్ మనం ఒక హైకోర్టు ప్రొసీజర్ లాగా మనం ఫాలో అవ్వాలి. మీ వాదన మీరు చెప్పండి, నా వాదన నేను చెప్తా, ఎవరు వాదనలు వాళ్ళు చెప్పుకుంటారు, చిట్ట చివరికి ఎవరు వాదన రైట్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు వాదనలో మధ్యలో రాకూడదు. మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఎవరో మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఎలా నేను ఎలా చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్స్ లో నిలబడ్డప్పుడు నేను ఇంకా నెక్స్ట్ సినిమాలు చేయను అని చెప్పి అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఏమన్నారు, ఓడిపోయిన తర్వాత నేను సినిమాలు చేయాలి, సినిమాలు చేయకపోతే ఎలా అనే మాట ఆయన అన్నారు. సో ప్రజల్లో ఇప్పుడు కాపు సోదరుల్లో అయితే తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఒక మంచి నాయకుడు కావాలి, రంగా వంగవీటి రంగా మోహన్ రంగారావు గారు లాంటి నాయకుడు, నిబద్ధతతో పోరాడే ఒక నాయకుడు కావాలి అని చెప్పేసి ఒక మంచి ఒక జీలు ఉంటే ఆ జీలుని ప్రాపర్ గా వినియోగించుకునే శక్తి సామర్థ్యాలు చిరంజీవి గారిలో కానివ్వండి లేదా పవన్ కళ్యాణ్ గారిలో కానివ్వండి ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు లేవు. ఎందుకంటే 18% నుంచి 6% ఓట్లు పడిపోయినాయి అంటే దాని అర్థం అదే. కాబట్టి వీళ్ళు రాజకీయాల్లో వీళ్ళు ప్రభావితం చేస్తారు అనే విషయాన్ని మటుకు నేను ముస్లిం లీగ్ పార్టీగా నేను దీన్ని అంగీకరించను. కృష్ణాంజనేయులు గారు చెప్పిన ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఆయనకు ఆ మానసిక పరిణితి కానివ్వండి, ప్రజలందరినీ కలుపుకుపోయే తత్వం కానివ్వండి, సోషల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇవేవి లేవు. వారితో పాటు కాపుల్లో ఉన్న పెద్ద నాయకులు కానివ్వండి లేదా కాపుల్లో మానసిక పరిణితి ఉన్న వ్యక్తులు కానివ్వండి జనసేనలో లేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే ఛాన్స్ 100కి 100 పాళ్ళు లేదు. కాకపోతే ఇంకొక ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరు, కాపులు వేరు. ఈ కాపు సోదరుల్లో కనుక ఎవరైనా ఒక శక్తివంతమైన నాయకుడు కనుక వచ్చి క్షేత్ర స్థాయిలో పనిచేసి కింద స్థాయిలో పనిచేసి సోషల్ ఇంజనీరింగ్ చేస్తే కనుక ముస్లింలను దళితులను కనుక కాపులు కలుపుకొని సోషల్ ఇంజనీరింగ్ చేయగలిగే సమర్థవంతమైన నాయకుడు కనుక వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది. కానీ ఆ సోషల్ ఇంజనీరింగ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు అయితే జనసేన ప్రస్తుత జనసేన నాయకుడు వీరిలో లేదు. అలానే చిరంజీవి గారు కూడా శక్తివంతమైన నాయకుడు కానే కాదు. చిరంజీవి గారు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి లాభం ఉండదు. కానీ కాంగ్రెస్ పునరుజ్జీవం సాధించాలి, కాంగ్రెస్ మళ్ళీ రావాలని చెప్పేసి కోరుకుంటున్న ప్రజలు సామాన్య ఓటర్లు మటుకు చాలా పెరిగిపోతున్న విషయాన్ని మటుకు నేను స్పష్టంగా నేను గమనిస్తున్నాను. నేను క్షేత్ర స్థాయిలో చూస్తున్నప్పుడు స్పష్టంగా గమనిస్తున్నా ప్రజల్లో మార్పు వచ్చింది. ఈ రోజు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానాలు చేస్తున్న బీజేపీ కానివ్వండి లేదా బీజేపీకి పోటీపడి టీడీపీ వైఎస్ఆర్సీపీ జనసేన ముగ్గురు కూడా బీజేపీకి సమర్థిస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో. రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాని పట్ల సరైన ఉద్యమాలు చేయడం కానివ్వండి లేదా ప్రశ్నించడం కానీ. బషీర్ గారు, నాది ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ చూస్తుంటే ఇలా బీసీ మైనారిటీ దళిత్ వీళ్ళందరినీ సమీకృతం చేయగల శక్తి సామర్థ్యాలు వీళ్ళిద్దరు లేవంటున్నారు. ఒకవేళ ఆ శక్తి సామర్థ్యాలను వాళ్ళు పుంజుకొని వస్తే ముస్లిం లీగ్ వారితో కలిసి ప్రయాణం చేయడానికి, చిరంజీవి ఆస్పెక్ట్ వచ్చి చెప్పినాడు, చిరంజీవితో కలిసి ప్రయాణం చేయడానికి ముస్లిం లీగ్ ఆంధ్రప్రదేశ్లో సిద్ధంగా ఉందా? మేమైతే సిద్ధం. మా ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు దాకా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కేవలం రెండు కులాలు మాత్రమే, రెడ్డి లేక కమ్మ కులస్తులు మాత్రమే ముఖ్యమంత్రులు అవుతున్నారు. 4% ఉన్న కమ్మలు, 6% ఉన్న రెడ్లు అవుతుంటే 20% ఉన్న కాపులు ఏమైపోయారు, 22% ఉన్న మా దళిత సోదరులు ఏమైపోయారు, 15% ఉన్న మేమేమైపోయాం. ఈ మూడు కనుక కలిస్తే ఖచ్చితంగా ఒక రాజ్యాధికార దిశగా వెళ్లే అవకాశం ఉంది. మేము కలిసి పనిచేయడానికి సిద్ధం. అయితే చిరంజీవి గారు కానీ లేదా జనసేన నాయకులు కానీ ఒంటెత్తు పోగడులను మానుకుని పివి నరసింహారావు గారు లాగా మానసిక పరిణితితో కనుక వర్కౌట్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రావడానికి 100కి 100 అవకాశం ఉంది. ముస్లింలు, దళితులు, కాపులు కనుక కలిస్తే, దీన్ని కలిపి ఉంచే అంతటి శక్తివంతమైన నాయకుడు రావాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు ప్రజలు కూడా కోరుకుంటున్నారు, ప్రజల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ కులపరమైన రాజకీయాలు ఏంటి, రెడ్లును కమ్మలు వీళ్ళిద్దరూ గుద్దుకోవడం ఏంటి, మధ్యలో మిగతా మనందరి ఓట్లని దోచుకుని మన సంపదను దోచుకుని వీళ్ళు పెత్తనాలు చేయడం ఏంటి అనే ఒక భావన ఉంది. ఈ అసంతృప్తిని కనుక సరైన విధంగా ఛానలైజ్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో దళిత, ముస్లిం, కాపుకి సంబంధించిన ఒక ప్రభుత్వం వస్తుందని చెప్పి ముస్లిం లీగ్ పార్టీగా నేను భావిస్తాను. రైట్, వెంకటరెడ్డి గారు మీరేమంటారు?